మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, నా జీవిత ధన్యతయున్నది. మూడు బారి నా జీవితాలను చిగురింపచేయగలవు నీవు, మూడు బారి నా జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, నా జీవిత ధన్యతయున్నది. క్రీస్తునందు ప్రియమైన ప్రార్థన టీవీ వీక్షకులారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో పామరు కుమరపేటలో ఉన్న గాస్పెల్ క్రిస్టియన్ అసెంబ్లీ పరిచరల నుండి మా వందనాలు శుభాలు తెలియజేస్తూ విన్నాం. ఈరోజు అసెంబ్లీ వాయిస్ అనే క్రైస్తవ ఆధ్యాత్మిక మా కార్యక్రమాన్ని మీరు చూసి ఆత్మీయంగా బలం పొందుతున్నారనియు, రక్షింపబడుచున్నారనియు, ఈ సందేశాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి అని మేము భావించి తలంచి మిమ్మును బట్టి మేము ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. మరొకసారి 35వ ఎపిసోడ్ రూపములో కనాను ప్రయాణం, పరలోక ప్రయాణం, ధారావాహిక సందేశాలు అందించడానికి మిమ్మల్ని మేము ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు మన అంశం కనాను ప్రయాణములో దేవుడు చూపించిన చెట్టు. ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రము నుండి షూరు అరణ్యాన్ని దాటి మరాకు చేరినప్పుడు, నీళ్లు లేక బాధపడుతున్నప్పుడు, ఆ అరణ్య యాత్రలో ఆ కనాను మజిలీలో ఇశ్రాయేలీలకు సహాయం నిమిత్తమై దేవుడు ఒక చెట్టుని చూపించారు. ఆ చెట్టు ఎవరు, ఆ చెట్టుకున్న లక్షణాలు ఏమి, ఆ చెట్టు ఏం చేసింది అనే సంగతులు లేఖనాలలో నుండి చూద్దాం. రండి, నిర్గమాకాండం 15వ అధ్యాయం 22 నుంచి 25 వచనాలు చూస్తే, మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచడ వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అనే పేరు కలిగెను. మారా అనగా చేదు. ప్రజలు మేమేమి త్రాగుదమని మోషే మీద సనుగుకొనగా అతడు యెహోవాకు మొర్రపెట్టెను. అంతట యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురము లాయెను. ఎర్ర సముద్రము నుండి ఇశ్రాయేలీలను కనాను దిశగా మోషే నడిపిస్తూ ఉన్నారు. వారు షూరు అరణ్యంలోకి వచ్చారు. షూరు అరణ్యములో 3 దినములు నడిచారు. 3 దినములు నడిచి శారీరరీత్యా అలసటగా ఉన్నారు. దప్పు తీర్చుకోవాలి, దాహం కొరకు ప్రయత్నాలు చేశారు. నీళ్లు అచట వారికి దొరకలేదు. అంతట వారు మారాకు చేరారు. మారా దగ్గర నీళ్ళైతే దొరికినాయి, కానీ ఆ నీళ్లు చేదుగా ఉన్నాయి.
అందుచేత ఆ నీళ్లు తాగలేకపోయారు. ఆ మరా నీళ్లు చేదైనవి గనుక దానికి మరా అనే పేరు పెట్టారు. మరా అనగా చేదు. ఎర్ర సముద్రమును దాటి షూరు అరణ్యములో 3 దినాలు ప్రయాణం చేసి నీళ్లు లేక అలసటతో సొమ్మసిల్లి ఉన్నారు. మారాకొస్తే నీళ్లు దొరికినాయని సంతోషించారు. కానీ అవి చేదుగా ఉన్నవి కనుక త్రాగడానికి అవకాశం లేకపోయింది. అప్పుడు ఇశ్రాయేలీలందరూ మోషే మీద సణుగుకుని, మోషే మేమేం తాగాలయ్యా నీళ్లు, 3 రోజుల నుండి నీళ్లు లేక మేము అలసటతో దప్పికతో ఉన్నాము అని మోషే దగ్గరకు వచ్చి మోషే మీద సణిగినట్లుగా చూస్తాం. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టెను. మోషే చేసిన ఈ పని క్రైస్తవ జీవితంలో మనం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు ఒక సరియైన జవాబుగా ఉన్నది. నీరు లేక లక్షల మంది అరణ్యములో అల్లాడుతూ ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులు మోషే మీద వ్యతిరేకంగా సణుగుతూ ఉన్నప్పుడు మోషే సమస్య పరిష్కారం నిమిత్తమై దేవునికి ప్రార్థించినట్లుగా చూస్తున్నాం. మన జీవితంలో కూడా కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. వాటిని మనము ఎదిరించాల్సిన అవసరము ఉంటుంది. అలాంటప్పుడు ఆ పరిస్థితిని బట్టి మనము కృంగిపోకూడదు. కానీ పరిష్కారం ప్రార్థన అని మనం గమనించి ఆ సమస్యలో మనం ప్రార్థించేవారుగా ఉండాలి అని మోషే జీవితం ద్వారా ఇక్కడ మనం పాఠం నేర్చుకోవటం చూస్తూ ఉన్నాం. కనుక మీ పరిస్థితులు ఎలా ఉన్నా కృంగిపోవద్దు, భయపడవద్దు, ప్రార్థించండి. పరిష్కారం చూపే యేసుక్రీస్తు వారు మనకున్నారు అని జ్ఞాపకం చేస్తున్నా. మోషే ప్రార్థన చేసినప్పుడు ఆ మారా నీళ్లను సరిచేయడానికి దేవుడు మోషేకి ఏం చూపించారు అని మనం ఆలోచన చేస్తే, మోషేకు దేవుడు ఒక చెట్టును చూపించారు. ఒక చెట్టును చూపించి, మోషే ఈ చెట్టు నీళ్ళల్లో వేయి, మరా నీళ్లు మధురంగా మారతాయి అని దేవుడు చెప్పారు. ఇక్కడ మోషేకు దేవుడు ఏదైతే చెప్పారో మోషే అదే చేయాలి. దేవుడు చూపించిన చెట్టే, దేవుడు చూపించిన కొమ్మే ఆ నీళ్ళల్లో, ఆ మరా నీళ్ళల్లో వేయాలి. కానీ ఇక్కడ చాలా కొమ్మలు ఉన్నాయి, చాలా చెట్లు ఉన్నాయి, ఏదో ఒక కొమ్మను వేస్తాను, ఏదో ఒక చెట్టును వేస్తాను అంటే ఆ మరా నీళ్లు మధురంగా మారవు, ఇశ్రాయేళ్లకున్న సమస్య తీరదు, వారికి రాబోతున్న మరణం నుండి వారు తప్పించబడరు. కనుక దేవుడు ఏ చెట్టునైతే చూపించారో ఆ చెట్టునే నీళ్ళల్లో వేయవలసినదిగా మనం గుర్తించాలి, గమనించాలి. దేవుడు చూపించిన రక్షణ ప్రణాళికను సంపూర్తిగా ఆచరించాలి. మోషే దేవుడు చెప్పినట్టుగానే చేశారు. ఏ చెట్టునైతే చూపించారో దేవుడు ఆ చెట్టునే, ఆ కొమ్మనే ఆ నీళ్ళల్లో, మరా నీళ్ళల్లో వేగా, ఆ నీళ్ళల్లో వేసిన తరువాత మరా నీళ్లు మధురంగా మారెను అని అక్కడ లేఖనాలు తెలియచేస్తున్నా. మరా నీళ్లు మధురంగా మారాయి. ఎలా మారాయి? ఆ చెట్టు ఏం చేసింది, ఆ కొమ్మ ఏం చేసింది అని మనం ఆలోచిస్తే, ఆ చెట్టు మరా నీళ్లను బాగు చేసినట్లుగా, ఆ కొమ్మ మరా నీళ్లను సరిచేసినట్లుగా మనం చూస్తాం. ఇంతకీ ఈ చెట్టు ఏ చెట్టు? ఇంతకీ బాగు చేసే స్వభావం ఏ చెట్టుకు ఉంది? చాలామంది బైబిల్ పండితులు ఈ చెట్టు బోళం చెట్టు అయి ఉండవచ్చు అని తెలియచేస్తూ ఉన్నారు. కారణం ఏమిటి అంటే, బోళం చెట్టుకి బాగు చేసే స్వభావం ఉంది, బోళం చెట్టుకు సరిచేసే స్వభావం ఉంది, వైద్య సంబంధమైన కొన్ని మంచి లక్షణాలు ఈ బోళం చెట్టులో ఉన్నాయి. అందుచేతనే ఆ చెట్టు బోళం చెట్టు అయి ఉండవచ్చు అని చెప్తూ ఉన్నారు. బోళం చెట్టు నీళ్లను మార్చింది. కల్వరి శిలువలో మన జీవితాలను మార్చడానికి అదే చేదు బోళాన్ని ప్రభు మన కొరకు స్వీకరించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలీల కొరకు కనానీ యాత్రలో బోళం చెట్టు ఏం చేయాలో
అది చేసింది. ప్రభువారు కనాను యాత్రలో ఇశ్రాయేలీల కొరకు ఏం చేయాలో అది చేశారు. మరి మనం ప్రభు కొరకు, మనకు అనుగ్రహింపబడిన సంఘము కొరకు, సమాజము కొరకు, దేశము కొరకు, ప్రపంచము కొరకు మనం చేయగలిగింది మనం చేస్తున్నామా ఆలోచించాలి. బోలమ చెట్టు ఏ ఉద్దేశంతో తయారు చేయబడిందో ఆ పనిని అది జరిగిస్తుంది. క్రీస్తు వారు ఏ ప్రణాళికతో తండ్రి చేత ఈ లోకానికి పంపబడ్డారో ప్రభు ఆ ప్రణాళికను నెరవేరుస్తున్నారు. మరి మన జీవితంలో దేవుడి చిత్తం లేదా? మన జీవితంలో దేవుడి ప్రణాళిక లేదా? అయితే మనం మన జీవితంలో దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నామా? దేవుని ప్రణాళికను నెరవేరుస్తున్నామా? ఆలోచన చేయాలి. మరా నీళ్లను ఆ బోలం చెట్టు మధురంగా మార్చింది. మరా జీవితాలను క్రీస్తు మధురంగా మారుస్తున్నారు. నేడు పాపం అనే చేదులు ఎంతోమంది జీవిస్తూ ఉన్నారు. క్రీస్తు అనే మధురాన్ని ప్రకటించి వారి జీవితాలను చేదు అనుభవాల్లో నుండి మధురంగా మార్చాలి అని దేవుడు మనల్ని పిలిచి పని అప్పగించి ఆయన పనిని జరిగించండి, నా చిత్తాన్ని జరిగించండి అని చెబుతూ ఉంటే ఆ బోలం చెట్టు చేసినట్లుగా, ఆ ప్రభు చేసినట్లుగా మనము కూడా దేవుని పనిని, దేవుని చిత్తాన్ని జరిగించి చేదైనటువంటి అనుభవాలను మధురంగా మారిస్తే ఎంత బాగుంటుందో ఆలోచన చేయండి. ఎంతోమంది పాపమనే చేదు అనుభవాలలో జీవితాల్లో మరణిస్తున్నారు, నరకానికి నాశనానికి పోతున్నారు. మధురాన్ని అనుభవించిన మనం, చేదైన అనుభవాలు మధురముగా ఎలాగో మార్చబడతాయో ఎరిగిన మనం, మరి ఆ మధురమైన క్రీస్తును ప్రకటించకపోతే ఆ చేదు అనుభవాలలో జీవితాల్లో జీవిస్తున్న ఆ ప్రజలు పాపులు ఎలాగూ తమ జీవితాలను మార్చుకుంటారు? ఎలాగున ప్రభువుని వారు అంగీకరించి మధురాన్ని అనుభవించగలుగుతారు, మధుర జలములను అనుభవించగలుగుతారు, నిత్య జీవాన్ని అనుభవించగలుగుతారు, జీవజలములను అనుభవించగలుగుతారు? ఆలోచించండి. బోలం చెట్టు చేయాల్సింది చేసేసింది. ప్రభు కలవరి శిలువలో మన కొరకు చేయాల్సింది చేసేశారు. ఇక ఆయన ప్రజలముగా మధురమైన క్రీస్తును చేదైన అనుభవాలలో ఉన్న లోకానికి ప్రకటించి వారి జీవితాలను మధురముగా మార్చే బాధ్యత దేవుడు మనకు అప్పగించారు. మరి ఆ పనిని మనం జరిగిస్తున్నామా? ఇప్పటికే జరిగిస్తూ ఉంటే నేను మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నా. ఒకవేళ జరిగించకపోతే అలా జరిగించాలి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఆ చెట్టు ఎవరు, అది ఎవరిని సూచిస్తుంది అనే సంగతులు తెలుసుకోకముందు ఈ చెట్టును గురించిన కొంత సమాచారం మనం విందాం. ఈ బోలం చెట్టునకి గొంజి చెట్టు అనే పేరు కూడా ఉంది. గోపరస తైలము ఈ చెట్టు నుండే తయారు చేస్తారు. ఇది ఒక సుగంధ ద్రవ్యము. దీనిని ఒక సెంటుగా కూడా మనం పరిగణించవచ్చు. మంచి వాసన కొరకు వస్త్రాలకు సెంటును ఉపయోగిస్తాము కదా, అలాగే సుగంధ ద్రవ్యముగా ఈ బోలం ఉపయోగపడుతుంది. ప్రభువునకు బహుమానాలు ఇచ్చిన ఆ ముగ్గురు జ్ఞానుల్లో ఒక జ్ఞాని యేసుక్రీస్తునకు బోలాన్ని బహుమతిగా సమర్పించినట్లుగా చూస్తూ విన్నా. ఎందుకు ప్రభువునకు ఈ జ్ఞాని బోలాన్ని బహుమతిగా సమర్పించారు అంటే, కనాను యాత్రలో మారానీళ్లను మధురముగా మార్చే లక్షణం బోలానికి ఎలా ఉందో, ఆ నిజమైన బోలపు చెట్టు మానవ జీవితాలను మధురముగా మార్చగలిగేది ప్రభువే అని తెలియచేయుటకు సాదృశ్యంగా పాత నిబంధనలో బోలమ చెట్టుగా క్రీస్తు ప్రస్తావించబడ్డారు. నూతన నిబంధనలో ఆ చెట్టు నుంచి వచ్చిన బోలానే ప్రభువుకు కానుకగా తీసుకొచ్చి మానవ జీవితాలను మీరు మాత్రమే మార్చగలరు, ప్రభువా చేదైన అనుభవాలను మధురముగా నీవు మాత్రమే మార్చగలవు అని తెలియచేయడానికి జ్ఞాని ప్రభువునకు బోలాన్ని సమర్పించినట్లుగా చూస్తూ విన్నా. ఈ బోలం యేసుక్రీస్తు మరణ పునరుత్థానాలకు సాదృశ్యంగా ఉంది. క్రీస్తు మరణించి తిరిగి లేచారు అని ఆయన దైవత్వాన్ని రుజువు చేయటకు ఈ బోలం సాదృశ్యంగా ఉంది. ప్రవక్తలను, రాజులను, ప్రధాన యాజకులను అభిషేకించుటకు,
ప్రతిష్టాభిషేక తైలము తయారు చేయుటకు గోపరస తైలము అనే రూపములో బోళము వాడబడుతుంది. ప్రతిష్టాభిషేక తైలము తయారు చేయుటకు ప్రతిష్టాభిషేక తైలము ద్వారా ప్రవక్తలను, రాజులను, ప్రధాన యాజకులను అభిషేకించుటకు ఈ బోళం ఉపయోగపడుతుంది. రోగులను బాగు చేయుటకు ఈ బోళాన్ని కూడా వాడుతారు. ఈ బోళం క్రీస్తు పరమవైద్యుడు అను రుజువు చేయుటకు గుర్తుగా ఉంది, సాదృశ్యంగా ఉంది. అక్కడ బోళము చెట్టు మరణీళ్లను మధురంగా మార్చింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు పాపులను పునీతులనుగా మారుస్తున్నట్లుగా, వారి రోగములను సరిచేసినట్లుగా, మానవ జీవితాలను మధురంగా మార్చడం కోసం వారి పాపాన్ని, శాపాన్ని, వారి చేదు అనుభవాలను ఆయన భరించి మన కొరకు కలువరు సిలువలో మన జీవితాలను మధురంగా మార్చడానికి చేదును, చిలకను, బలాన్ని ఆయన అనుభవించి మీ జీవితాలను బాగు చేయవాడని నేనే, మీ పాపాన్ని తొలగించేవాడని నేనే, మిమ్మల్ని పరిశుద్ధపరచేవాడని నేనే, మీకు పరలోకం ఇచ్చేవాడని నేనే, నూతన జీవితాన్ని ఇచ్చేవాడని నేనే, నిత్య జీవం ఇచ్చేవాడని నేనే, మీ జీవితాలను రూపాంతరం చేయగలిగిన వాడని నేనే, మీ జీవితాలను మధురంగా మార్చగలిగిన వాడని నేనే అనుటకు రుజువుగా క్రీస్తు వారు కలవరి సిలువలో మన కొరకు బలాన్ని స్వీకరించినట్లుగా చూస్తున్నాం. మన ప్రభు రోగులను బాగు చేయగలడు, మరియు మన ప్రభువు పాపులను కూడా సరిచేయగలడు. మన ప్రభువు పరమవైద్యుడు అని రుజువు చేయటకు ఈ బోళం బైబిల్ గ్రంథంలో ప్రస్తావించబడినట్లుగా చూస్తూ ఉన్నాం. అవును, ఈ బోళాన్ని ప్రాచీన కాలంలో ఏ ఉద్దేశంతో వాడేవారు అనే కొన్ని సంగతులు మనము ధ్యానం చేద్దాం. అవును ప్రిలారా, మన ప్రభువు కూడా దేహాలను బాగు చేయడానికి, ఆత్మలను బాగు చేయడానికి ఈ లోకానికి వచ్చారు. అయితే బాగు చేసే లక్షణం ఉన్న ఈ బోళము చెట్టు ప్రాచీన కాలంలో ఎన్నో ఉపయోగాల కొరకు ఉపయోగించేవారు. నా ఉద్దేశం బోళము చెట్టు యొక్క చరిత్ర చెప్పడం కాదు, దాని సుగుణాలను గుర్తించడం ద్వారా ఆ సుగుణాలు మన క్రీస్తులో ఉన్నాయి, మన ప్రభువులో ఉన్నాయి అని జ్ఞాపకం చేయటకు నా ఉద్దేశం. అందుకే కొన్ని సంగతులు మాత్రమే ఈ బోళము చెట్టు గురించి మీకు జ్ఞాపకం చేసి, ఆ అనుభవాలు క్రీస్తులో ఉన్నాయి. బోళము చెట్టు ఆనాడు ఇశ్రాయేలును ఎలాగున నీళ్లను మార్చిందో అలాగే మన ప్రభువు మన జీవితాలను మారుస్తారు అనుటకు జ్ఞాపకంగా ఈ బోళము చెట్టుకున్న కొన్ని లక్షణాలు చూద్దాం. ఎన్నో ఉన్నాయి, కొన్ని ముఖ్యమైనవి చూద్దాం. సుగంధ ద్రవ్యాలను తయారు చేయడానికి ఈ బోళము చెట్టుని వాడతారు. నేటి దినాలలో మనం అత్తరు అంటున్నాం కదా, సెంటు అంటున్నాము కదా, ఆ సుగంధ ద్రవ్యాలను తయారు చేయటంలో ఈ బోళం కూడా వాడబడుతుంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సమాధికి చేరకముందే ఒక తల్లి ఆయనను తైలముతో అభిషేకించినట్లుగా మనము చూస్తాము. విలువైన అచ్చ జటామాంసి అత్తరుతో ప్రభువుని అభిషేకించినట్లుగా చూస్తూ ఉన్నాము. అవును, ఆ సుగంధ తైలం, ఆ అత్తరు తయారు చేయడానికి ఈ బోళం ఉపయోగిస్తారు. అంతేకాదు, మన ప్రభు సిలువలో చనిపోయి సమాధి నుండి దించబడిన తరువాత ఆయన పార్థివ దేహాన్ని మరి భద్రపరిచే విషయంలో కూడా సుగంధ ద్రవ్యములు ఆయన దేహానికి పూసినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ సుగంధ ద్రవ్యములు ఆయన దేహానికి పూయడానికి కూడా, ఆ సుగంధ ద్రవ్యాల తయారు చేయటంలో ఈ బోళం ఉపయోగపడుతుంది అని జ్ఞాపకం చేస్తూ ఉన్నా. పరిమళ వాసన రావడానికి ఈ బోళం ఉపయోగపడుతుంది. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన జీవితాలను పరిమళ వాసనగా చేయడానికి కలువరి సిలువలో చనిపోయినట్లుగా చూస్తూ ఉన్నా. అంతేకాదు, మన ప్రభువుకు చిలకను త్రాగనిచ్చారు. రెండవదిగా ఈ బోళం చెట్టు చిలకను తయారు చేయడానికి ఉపయోగిస్తారు, వైన్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు. మన ప్రభు మన చేదంతటిని కలువరి సిలువలో భరించారు.
ఆనాడు ఇశ్రాయేలుల చేదును, కనాను యాత్రలో ఆ యొక్క బోలబ చెట్టు ఎలాగున మార్చిందో, చేదు అనుభవాలు బోలబ చెట్టు ఎలాగో మార్చి ఇశ్రాయేలుకు మధురమైన నీళ్లను అనుగ్రహించిందో, అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తువ మన పాపం దోషం అనే చేదైన అనుభవాలను తొలగించి మధురంగా మార్చుటకు, ఏ బోలం చిలకను తయారు చేయడానికి ఉపయోగపడిందో ఆ చిరకను మన ప్రభు శిలువ మీద తాగారు, పుచ్చుకున్నారు. ఆనాడు బోలవ చెట్టు నీళ్లను బాగు చేసినట్లుగా, చేదును సరిచేసినట్లుగా మన ప్రభు మన జీవితాల్లో ఉన్న పాపాన్ని దోషాన్ని తొలగించి మన జీవితాన్ని మధురంగా మార్చిన నిమిత్తమై మన కోసం కలవరి శిలువలో చిరకను భరించినట్లుగా, చేదుని పుచ్చుకున్నట్లుగా మనం చూస్తాం. అంతేకాదు పిల్లారా, ఈ బోలమ చెట్టు మందులు తయారు చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఎన్నో విధాలుగా ఇది ఒక సైంటిఫిక్ ప్లాంట్గా చెప్పబడుతుంది. ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి, కొన్ని మాత్రమే జ్ఞాపకం చేస్తాను. ఒంటి నొప్పులు తగ్గించడానికి, గాయాలు మార్చడానికి, క్యాన్సర్ ట్రీట్మెంట్లో కూడా ఈ బోలాన్ని ప్రాచీన కాలంలో ఉపయోగించారు. ప్రాచీన కాలంలో ఐగుప్తీయులు, రోమీయులు, గ్రీకులు కూడా ఈ యొక్క బోలాన్ని ఔషధంగా వాడారు. ప్రత్యేకంగా గ్రీకులైతే సైనికులు గాయపరచబడితే ఆ గాయాలను మాన్పడానికి ఈ బోలాన్ని ఔషధంగా వాడినట్లుగా చూస్తూ విన్నాం. ఈ బోలపు చెట్టు ఔషధపు చెట్టుగా, రోగాలను బాగు చేసే చెట్టుగా మనం చూస్తూ ఉన్నాం. రోగులను బాగు చేయడానికి ఎవరు వచ్చారు? మన ప్రభువైన యేసుక్రీస్తు వారే కదా. ఈరోజు మీరు ఏ రోగాలతో బాధపడుతూ చేదైన అనుభవాల మధ్య వెళుతూ ఉన్నారో నాకు తెలియదు, కానీ మీ కొరకు కలవరి శిలువలో రోగమనే చేదును భరించిన క్రీస్తు యొద్దకు వస్తే ఆ ప్రభు మిమ్మల్ని స్వస్థపరిచి మిమ్మలను స్వస్థత అనే మధురమైన అనుభవంలోనికి నడిపిస్తారు అని జ్ఞాపకం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ బోలాన్ని సౌందర్య కాంతిని లేదా మన ముఖ కాంతిని మెరుగుపరుచుకోవడానికి, సౌందర్య కాంతి పోషణ కొరకు ఈ యొక్క బోలాన్ని ఉపయోగిస్తారు. గోపరస తైలము ఈ బోలము నుండే తయారు చేయబడుతుంది. ముఖాన్ని మెరుగుపరచడానికి ఈ బోలాన్ని వాడతారు. రాణి అయిన ఎస్తేరు కూడా రాజైన ఆశ్వేరోషు యొద్దకు వెళ్లకు మునుపు సుగంధ ద్రవ్యాలతో ఆమె సిద్ధపరచబడ్డానికి ఇవ్వబడిన ఆ సుగంధ ద్రవ్యములలో, ఆమె ముఖాన్ని మెరుగుపరిచేటువంటి ఆ యొక్క సుగంధ ద్రవ్యములలో గోపరస తైలము కూడా ఒకటి ఉంది అని మనం మర్చిపోకూడదు. ఆ గోపరస తైలం ఎక్కడి నుంచి వస్తుంది? అది బోలము నుండే వస్తుంది. ఆ గోపరస తైలము ముఖానికి రాసినప్పుడు ముఖం ప్రకాశిస్తుంది, కాంతిని ఇస్తుంది. ఎస్తేరు తన ముఖాన్ని కాంతిపరచుకోవడానికి, దేహాన్ని మరింత మెరుగుపరుచుకోవడానికి ఈ గోపరస తైలాన్ని వాడినట్లుగా చూస్తున్నాం. అవును, మన జీవితాలు కూడా కాంతి లేనివిగా ఉన్నాయి. చీకటిలో ఉన్నవారిలాగా మనం ఉన్నాం. పాపం అనేది మన ముఖాలను చిన్నబుస్తూ ఉండగా, శాపం అనేది మన జీవితాలను చీకటిమయంగా చేస్తూ ఉండగా, ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000లో అవలీలగా గుర్తింపదగినటువంటి వాడు, కోటి సూర్య కాంతుల తేజస్సు కంటే ప్రకాశించే మన ప్రభు మన జీవితాలను ప్రకాశింపచేయాలని, మన బ్రతుకులను ప్రకాశింపచేయాలని మన కొరకు కలువరి శిలువలో చూడనొల్లని వాడిగా మారిపోయాడు. చూడనొల్లని వాడిగా ఆయన మారిపోయాడు. ఎందుకు మారాడు? మన జీవితాలను ప్రకాశింపచేయాలి అని, మన ముఖాలను ప్రకాశింపచేయాలని, మన బ్రతుకులను ప్రకాశింపచేయాలి అని ఆయన మన కొరకు చూడనొల్లని వాడిగా మారిపోయాడు. ఏ బోలబ చెట్టు మానవ జీవితాల్లో ఉన్న రోగాలను మానిపి మానవులను ఆరోగ్యంగా ఉంచగలదు? దానికి సాదృశ్యంగా ఉన్న మన ప్రభు క్రీస్తు. ఏ పాపమైతే మన రోగాలకు కారణమైందో, ఏ పాపమైతే మన జీవితాలను శాపముగా మార్చి మనలను
నిత్య నాశనానికి నరకానికి తీసుకువెళ్ళిపోతూ ఉన్నాం. వెలుగులేని జీవితాలు, చీకటి కలిగిన జీవితాలు, పాపపు జీవితాలను మానిపి మన జీవితాలను వెలిగించడానికి, మన జీవితాలను ప్రకాశింపచేయడానికి, మన జీవితాలను సరిచేయడానికి ధవలవర్ణుడుగా రత్నవర్ణుడుగా వచ్చిన ప్రభువు కలువరి శిలువలో నీ కొరకు నా కొరకు చూడనల్లని వాడుగా మారిపోయాడు అని తెలియజేస్తున్నాను. ఆ ప్రభు నీ పాపం తొలగించడానికి, ఆ ప్రభు మీ రోగం తొలగించడానికి మన చేదుని, మన రోగాలను, మన పాపాలను ఆయన భరించి ఏ నరుడును చూడనల్లని వాడిగా ఆయన మారిపోయినట్లుగా చూస్తున్నాను. ఆ ప్రభువుకు మీ జీవితాలు అప్పగిస్తే ఆయన మీ జీవితాలను కూడా మారుస్తారు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అంతేకాదు ప్రిల్లారా, ఈ యొక్క బోలము ప్రతిష్టాభిషేక తైలము తయారు చేయడంలో వాడబడుతుంది. ఈ బోలం ప్రతిష్టాభిషేక తైలం తయారు చేయడానికి వాడబడుతుంది. ఆ తైలము ద్వారా ప్రవక్తలను, రాజులను, ప్రధాన యాజకులను అభిషేకించడానికి ఉపయోగిస్తారు. ఆ ప్రతిష్టాభిషేక తైలములు అభిషేకించుటకు, దేవుడు ఎన్నుకున్న ప్రజలను అభిషేకించుటకు ఈ యొక్క తైలం, ఈ చెట్టు ఉపయోగపడుతుంది. మరి మనం ప్రజలను బాగు చేయుటకు, సరిచేయుటకు ఉపయోగపడుతున్నామా? ఆ బాగు చేసే, సరిచేసే క్రీస్తుని మనం ప్రకటిస్తున్నామా? ఆలోచించాలి. అంతేకాదు, ఇది ధూపార్తి వేయుటకు, బలిపీఠం మీద ధూపార్తిని వేసేటప్పుడు ఈ బోలాన్ని వాడతారు. సుగంధ ద్రవ్యం కొరకు, పరిమళం కొరకు ఈ బోలాన్ని వాడతారు. మెటీరియల్ దట్ ప్రొడ్యూసెస్ ఫ్రాగ్నెంట్ స్మోక్ వెన్ బోర్న్. బలిపీఠం మీద ధూపార్తిని వేసేటప్పుడు సువాసన రావడానికి ఈ బోలాన్ని ఉపయోగిస్తారు. యేసుక్రీస్తు రోగుల పరమవైద్యుడిగా మానవ జీవితాలను పరిమళ వాసనగా మార్చడానికి మన కొరకు బలిగా, అర్పణగా ఆయన కలువరి శిలువలో మరణించినట్లుగా చూస్తున్నాం. మత్తయి 2:11 జ్ఞానులు ప్రభునకు బలాన్ని కాలుకగా సమర్పించారు. నిర్గమకాండ 30:26 వచనాల్లో ఈ సుగంధ ద్రవ్య మేళాన్ని ఒక్కరు మాత్రమే చేయాలి, మరొకరు చేయడానికి వీలు లేదు. ఇది మన నిమిత్తం చేసుకోకూడదు, అది యెహోవాకు ప్రతిష్ఠితముగా ఎంచబడుతుంది. మన ప్రభువు కూడా ఎఫెసీ పత్రిక 5:2 మనం పరిమళ వాసనగా ఉండాలి అని మన కొరకు ఆయన అర్పణగా, బలిగా అర్పించబడ్డారు. ఆనాడు ఇశ్రాయేల జీవితాలను ఏ విధంగా మార్చడానికి బోలము చెట్టు నీళ్ళలో వేయబడిందో, అలాగే ఈనాడు మన జీవితాలను మార్చడానికి క్రీస్తు వారు కలవరి శిలువలో వెళ్లాడదీయబడ్డారు. మీ కొరకు చేదు అనుభవించిన ఆ క్రీస్తు యొద్దకు వస్తారా? మీ రోగం నుంచి విడుదల పొందడానికి ఇష్టపడతారా? మీ పాపం నుండి విడుదల పొందడానికి ఇష్టపడతారా? చేదైన అనుభవాల నుంచి మధురంగా మార్చబడతారా? మార్చబడటానికి ప్రయత్నం చేయాలి అని మనవి చేస్తూ ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో ఈ సువాసనను ఎవరు పిలుస్తారు, ఈ సువాసనను ఎవరు ఆస్వాదిస్తారు అనే అంశంతో మరొకసారి కలుసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపగల తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రాలు. ఆనాడు ఇశ్రాయేలీల తప్పిక తీర్చడానికి ఆ బోలపు చెట్టు వారికి ఉపయోగపడినట్లుగా చూస్తున్నాం. నూతన నిబంధనలో మా యొక్క పాపం చేదు తొలగించి మా జీవితాలను మధురంగా మార్చడానికి కలువరి శిలువలో మా కొరకు ఆ చేదైన బోలాన్ని అనుభవించినట్లుగా చూస్తూ విన్నాం. పాత నిబంధనలునైనా కొత్త నిబంధనలునైనా మానవ జీవితాలని మధురంగా మార్చే దేవుడు, ఈ ఎపిసోడ్ చూస్తున్న వారిలో ఎవరైతే రోగము ద్వారా, పాపముల ద్వారా, చేదైన అనుభవాల ద్వారా వెళ్తున్నారో మీరు వారిని కనికరించి వారు మీ వద్దకు వచ్చి రోగము నుండి, పాపము నుండి విడుదల పొంది తమ జీవితాలను మధురంగా మార్చుకుంటకు సహాయము చేయమని, మా జీవితాలను మధురముగా మార్చుటకు కలువరి శిలువలో మా కొరకు చేదు చిరకును అనుభవించిన మధురమైన యేసుక్రీస్తు వారి నామములు స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. వందనాలండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.